డ్రీమ్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్, హీరో అవ్వాలి అని చిన్నప్పటి నుంచి ఉంటుంది. బట్ నాకు బయటికి చెప్పుకోవడానికి కూడా భయం వేస్తుంది, బికాస్ ఐ వాజ్ రియలీ ఫ్యాట్ అండ్ ఐ వాజ్ నాట్ దిస్ టాల్. అండ్ ఏదో స్కూల్లో డాన్స్ చేసేవాడిని అప్పుడప్పుడు అంతే. దెన్ ఎన్ఐటి వరంగల్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. అది ఏదో మా మమ్మీ కొట్టి కొట్టి చదివిపించి శ్రీ చైతన్యలో లాంగ్ టర్మ్ శ్రీ చైతన్య విజయవాడలో లాంగ్ టర్మ్ అక్కడ అప్పుడు అక్కడ యాక్చువల్లీ ఆ తిండి పడక కొంచెం సన్నగయ్యాను. అక్కడ ఆ హాస్టల్లో పురుగులు పట్టిన ఫుడ్ తిని పొద్దున్నే 4 గంటలకు కూడా వచ్చి టక 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 టక్ కొడతాను. సో అదన్నిటి మధ్యలో ఓకే, సంహౌ ఐ మేనేజ్ టు గెట్ ఇన్ టు ఎన్ఐటి వరంగల్. ఇక్కడికి వచ్చాక ద బెస్ట్ థింగ్ వాట్ ఐ రియలైజ్ ఇస్ టైం ఉండేది ఇక్కడ. అప్పటి వరకు 8th క్లాస్ నుంచి ఐఐటి కోచింగ్లని అదని, తర్వాత ఇంటర్మీడియట్ క్లాస్ శ్రీ చైతన్య నారాయణ భాష, ఇవన్నీ అయిపోయాక ఐ వాట్ టైం హియర్. అప్పుడు ఆ టైం నాకు అనిపించింది, దిస్ ఈస్ ద టైం విచ్ ఇస్ గోయింగ్ టు డిసైడ్ నేను ఇప్పుడు యాక్టర్ అవ్వగలనా లేదా. ఇప్పుడు నేను ఎన్ఐటి వరంగల్ వచ్చాక నేను చాలా మంది అంటారు నీకు అంత క్లారిటీ ఉంటే హీరో అవ్వాలి యాక్టర్ అవ్వాలని, వై ఎన్ఐటి వరంగల్? వాట్ డిడ్ ఎన్ఐటి వరంగల్ గివ్ యూ టు బికమ్ అన్ యాక్టర్? ఇట్ గేవ్ మీ 4 ఇయర్స్ ఆఫ్ టైమ్ అండ్ అబౌట్ 4,000 స్టూడెంట్స్ టు వాచ్ మై పర్ఫార్మెన్స్. నేను ఫస్ట్ ఇయర్లో నా ఫస్ట్ ఆడినైట్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఆడినైట్ ఐ వాజ్ రియలీ స్కేర్డ్ టు గెట్ ఆన్ టు ద స్టేజ్. మా సీనియర్ గ్రూప్ లో ఏదో సైడ్ డాన్సర్ లా చేస్తున్న, అప్పుడు ఐ వాజ్ రియలీ స్కేర్డ్ ఎంత క్రౌడ్ ని చూసి. అండ్ ఐ కాల్ మై సిస్టర్, నాకు చాలా భయం వేస్తుంది స్టేజ్ ఎక్కడానికి, అంటే ఏం కాదు చేయి 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 అంటే. అప్పుడు ఫస్ట్ టైం అలా స్టేజ్ ఎక్కి 1 మినిట్ పర్ఫామ్ చేసి తర్వాత అప్పుడే మా క్లాస్ అబ్బాయిలు అమ్మాయిలు కొంతమందికి నేను డాన్స్ వేస్తాను తెలిసి వాళ్ళు నాకు హే నైస్ డాన్సర్ అమ్మాయిలు మెసేజ్ చేస్తారు. It started from there and now I think I'm the only guy first year lo first ordinate nunchi final year lo last spring spree tarvata unde ordinate varaku every ordinate I had to perform and I don't know he was there for all my 4 years and I was always there auditorium. So this 4 years ఐ ఛాలెంజ్ మైసెల్ఫ్, అంటే ఛాలెంజ్ అని పెద్ద పదాలు కాదు కానీ బేసిక్గా నాకు టైం దొరికింది, నాకు డాన్స్ చేయడం ఇష్టం. సో నేను ఐ టుక్ ది టైం అండ్ ఆర్డినేట్ ఉందంటే ముందు 3 డేస్ యాక్చువల్లీ ముందు 3 డేస్ కాదు, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చే టైంకి నేను 90% ఆఫ్ మై టైం ఐ వాజ్ ఇన్ సాక్ ఓన్లీ. జస్ట్ ఎప్పుడో పడుకోవడానికి 1 o'clock 2 o'clock వరకు ప్రాక్టీస్ చేసి రూమ్కి వెళ్ళేటోడిని, తర్వాత పొద్దునంతా క్లాసులకి వెళ్ళేటోండి కాదు పొద్దునంతా పడుకునేటోండి. అటెండెన్స్ కొన్ని ఇంపార్టెంట్ క్లాసెస్ ఉంటాయి, వేణు వినోద్ సార్, శరత్ బాబు సార్, వీళ్ళ పోయి వెళ్ళేటోండి, మిగతా అని ప్రాక్సీ. బట్ సి ఇప్పుడు నేను వచ్చి మీ అందరినీ చెడగొడుతున్నా అనుకుంటున్నాను, బట్ నేను ఎందుకు చెప్తున్నా అంటే సి నేను ఇప్పుడు ఆ టైంకి కాలేజ్ క్లాసెస్ సరిగ్గా అటెండ్ అవ్వలేదు, ఏదో ఎగ్జామ్ ముందు రోజు రాత్రి 12 o'clock వరకు కూడా ప్రాక్టీస్ చేసి జిమ్కి వెళ్ళి నేను ఫైనల్ ఇయర్లో ఐ వాజ్ 1K నుంచి టీఎన్ స్నాక్స్ వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ లైక్ జిమ్ చేయాలంటే ప్రోటీన్ కావాలి కాబట్టి అక్కడ ఎగ్స్ తిని అక్కడి నుంచి మాకు జిమ్ అంబేద్కర్ సర్కిల్ దగ్గరికి వెళ్ళామండి, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అక్కడ స్టార్డా స్కైయో ఏదో ఉంటుంది జిమ్ స్కై కదా అక్కడ
ఇప్పటికీ నాకు నాకు ఆర్ఎక్స్ అనే తర్వాత వీటన్నిటి తర్వాత నా బాడీ బాగుంటుంది, లేకపోతే ఎంత ఫిట్, ఆల్ మై బాడీ ఆ స్కై జిమ్ లోనే తయారైంది. నేను ఎన్ఐటి వరంగల్ లో ఇక్కడ టీఎన్ స్నాక్స్ లో తిన్న ఎగ్స్ వల్లే నాకు ప్రోటీన్ వచ్చింది. సో దిస్ 4 ఇయర్స్ నాకు, ఈ 4 ఇయర్స్ కనుక నా లైఫ్ లో లేకపోయింటే ఆర్ఎక్స్ 100 కాదు కదా, ఆరు కూడా వచ్చేది కాదు. బికాస్ ఐ డిసైడెడ్ ఎన్ఐటి వరంగల్, మీకు వన్స్ యూ కమెంట్ టు ఎన్ఐటి వరంగల్, మీకు నేను ఈ పార్ట్ చూస్ చేసుకున్నాను. ఎనీ పార్ట్ యూ చూస్, ఎన్ఐటి వరంగల్ విల్ గివ్ యూ ది ఆపర్చునిటీస్. Because how is NIT Warangal connected to movies? No way. But in personal experience, it is the only way for me from 2010 to 2014, from when I was 17 to 21. Our most crucial period, our 4 years, NIT Warangal nannu tayar chesindi. And first year lo nenu ala bayapadutunna stage nunchi final year lo నేను యాక్చువల్లీ మీకు తెలుసు ఫైనల్ ఇయర్లో నా ఆడినైట్ స్ప్రింగ్ స్ప్రీకి నేను షర్ట్ తీసి డ్యాన్స్ చేసి ఆడిటోరియం. సో ఆ స్టేజ్ నుంచి ఆ స్టేజ్ వరకు ద వే ఐ ట్రాన్స్ఫార్మ్ మైసెల్ఫ్, ఫస్ట్ ఇయర్ నేను వచ్చేటప్పటికి ఎవరికి తెలియదు, బట్ ఫైనల్ ఇయర్, ఇప్పుడు నా ఫైనల్ ఇయర్స్ ఎవరన్నా మీరు అడగచ్చు, ఆర్ 4 ఇయర్స్, నేను ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు ఆ 4 ఇయర్స్ everyone in the college knew that I'm going to be an actor. I bet. I made sure naku basically avvagalna leda try cheyochcha leda manaku background ledo intlo oppukoru obviously anta kotti chadipichi ikkada pampichaka actor avadam obviously intlo support undadu background ledo contacts levu Hyderabad kuda kaadu mana college Warangal ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేరు, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, మనకి ఎలా అనుకు మనకి ఎలా పాసిబుల్ లేదు, బట్ ఇన్ కేస్ వెళ్తే చాలా ధైర్యం కావాలి. బట్ నేను ఫైనల్ ఇయర్లో వెన్ ఐ కుడ్ కన్విన్స్ మన కాలేజ్లో ఉన్న 4000 స్టూడెంట్స్ని, వెన్ ఐ కుడ్ కన్విన్స్ దట్ హీఈస్ గోయింగ్ టు బి అన్ యాక్టర్, అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. అది నాకు బ్యాక్గ్రౌండ్ అయింది నేను తర్వాత వెళ్ళి ట్రై చేయడానికి. దెన్ ఏ స్టేజ్కి వచ్చిందంటే ఎవ్రీ వన్ నా కాలేజ్ అయిపోయాక దెన్ యూ ఐ నేను క్యాంపస్ ప్లేస్మెంట్స్కి కూడా కూర్చోలేదు. బికాస్ కాలేజ్లో అందరికీ క్లారిటీ ఉండింది, అండ్ అయిపోయాక కూడా వాళ్ళు నన్ను అడగను కూడా అడగలేదు ఏం చేస్తున్నావు ఇప్పుడు అని. ఓకే ఎంతవరకు వచ్చింది, ఏమైనా ఛాన్సెస్ వస్తున్నాయా అంటే, నేను స్టార్టింగ్లో ఇంకా పెద్దగా లేదు, ఇంకా బిగినింగ్ స్టేజ్లోనే ఉంది, ఏమో పెద్ద వర్క్ అవ్వట్లేదు అన్నప్పుడు కూడా ఏ డౌటే లేదు, నువ్వు ఎలాగో అయిపోతావు అనేవాళ్ళు. సో దట్ వాజ్ ద ఎంకరేజ్మెంట్ ఎన్ఐటి వరంగల్ గేమ్ మీ. అండ్ ఈవెన్ మై ఫ్యాకల్టీ హియర్, ప్రతి ప్యాకెట్ యాక్చువల్లీ వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఈవెన్చువల్లీ నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను. సో అటు ఇటు ఉన్నా కొంచెం పీ గ్రేడ్ వరకు వెళ్ళిపోయింది, మరి ఎఫ్ పడలేదు, పీ ఒక్కసారి పడినట్టు ఉంది, సప్లీ ఒక్క సప్లీ రాసిన ఫైనల్ ఇయర్లో. సో ఈవెన్ ద ఫ్యాకల్టీ, ఈవెన్ దే న్యూ అండ్ దే సపోర్టెడ్ మీ. అండ్ అయిపోయాక వెన్ ఐ కేమ్ టు కాలేజ్, యాక్చువల్లీ వేణు వినోద్ సార్ అంటే నాకు చాలా భయం ఉండేది, బికాస్ హీ వాజ్ ద ఓన్లీ వన్ వాజ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ అటెండెన్స్ అండ్ వెరీ పర్టిక్యులర్ ఆయన సబ్జెక్ట్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది, స్కోర్ చేయకపోతే ఇవ్వరు. అండ్ నేను ఆయన మోస్ట్ ఫేవరెట్ స్టూడెంట్, ఫేవరెట్ అంటే అర్థం చేసుకోండి. సో ఒకసారి నేను సార్ ఒకసారి పేరెంట్స్ ఏదో వచ్చారు ఒక 1 మినిట్ కలిసి వస్తాను సార్ అంటే, మీ పేరెంట్స్ నా క్యాబిన్కి రమ్మని అన్నారు. నేను యాక్చువల్లీ పేరెంట్స్ రాలే ఎవరు రాలే అప్పుడు నేను. సో అప్పుడు ఏం చేయాలి తెలియక ఎవరో పట్టుకొని వెళ్ళాం మా మామయ్య అని. అప్పుడు ఆయన దగ్గర చాలా దారుణంగా తిట్టారు ఆయన, ఇలా చేస్తాడు అలా చేస్తాడు అసలు కొంచెం కూడా ఫోకస్ ఉండదు అది ఇది అని. తర్వాత
ఆయన క్లాస్ అంటేనే నాకు చాలా భయం వేసేది. అండ్ రీసెంట్లీ 1 month back ఐ గాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ హిమ్ ఇన్వైటింగ్ మీ టు దిస్ కాలేజ్. సో దట్ అప్పుడు అనిపిస్తుంది మై ఫ్యాకల్టీ హూ నన్ను ఒక పేరెంట్స్ తీసుకురమ్మని నన్ను క్యాబిన్కి పిలిచి అంత క్లాస్ పీకారో ఆయనే నాకు ఎప్పుడైతే మెసేజ్ చేశారో కాలేజ్కి ఇన్వైట్ చేయమని, అప్పుడు అనిపించింది ఓకే ఏదో చేసాం లైఫ్లో అని. సో నాకు నేను చూస్ చేసుకున్న పాత్ ఇది, నాకు దొరికి నాకు ఇటు వరంగల్ ఇచ్చిన ఆపర్చునిటీస్ ఇది. మీ అందరూ ఎవరి పాత్ వాళ్ళు చూస్ చేసుకుంటారు లైఫ్లో. యూ హ్యావ్ యువర్ ఓన్ పాత్స్, యూ హ్యావ్ యువర్ ఓన్ గోల్స్ ఎయిమ్స్ అంబిషన్స్. బేసిక్గా ఇంటర్ వరకు పేరెంట్స్ డోంట్ గివ్ అస్ ఎ ఛాన్స్. ఇంటర్ వరకు 10th వరకు చదవాలి, తర్వాత ఎంపీసీఆ బైపీసీఆ రెండు ఆప్షన్లు. ఎంపీసీ తీసుకుంటాం కాబట్టి ఐఐటీఆ ఎన్ఐటీఆ బిట్సా ఎంసెటా కొంచెం బాగా చదువుతా ఐఐటి, కొంచెం తక్కువ చదువుతా ఎన్ఐటి, లేకపోతే బిట్స్ లేకపోతే ఎంసెట్. ఇక్కడ వరకు మనకి ఎలాంటి ఆప్షన్స్ లేకుండా వస్తాం. ఇక్కడికి వచ్చాక కూడా మనం ఏం ఆప్షన్స్ బట్టి సెలెక్ట్ చేసుకోం, సిఎస్ఈ ఈసీ ట్రిప్లెక్స్ లైన్లో పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. ఇఫ్ ఐ రిమెంబర్ ఈసీ సిఎస్ఈ ట్రిప్లీ మెకానికల్ సివిల్ కెమికల్ మెటలర్జీ బయోటెక్, దిస్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ ఫిల్లింగ్ ఫామ్. ఎవరో ఒక్కరిద్దరు ఉంటారు అంటే మంచి 500 ర్యాంక్ వచ్చి కూడా సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటా అట్లా, లేకపోతే 1000 వచ్చి కూడా నేను కెమికల్ చేస్తా లేక బయోటెక్ చేస్తా. ఎవరు మా మోస్ట్లీ క్లాస్ లో ఒక్కరో ఇద్దరు ఉంటారు అలా, వాళ్ళకి ఎట్లాగో 9 pointers అవి వస్తుంటాయి. బట్ మోస్ట్లీ 95% అందరం ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే కదా. మనకు అసలు ఈసీలో ఏముంటుంది సిఎస్సీలో ఏముంటుంది కూడా క్లారిటీ ఉండదు, వచ్చాకే తెలుస్తుంది ఓహో ఇది ఉంటుందా అని. తర్వాత ఇంకా 9 pointers తెలుస్తుంది ఏముంటుందని, కొంచెం 6 pointers వాళ్ళకైతే ఎన్ని అసైన్మెంట్లు ఉంటాయి తెలుస్తుంది అన్న. ఈసీ అంటే అసైన్మెంట్లు ఎక్కువ ఉంటే, సిఎస్సీ అంటే అమ్మాయిలు ఎక్కువ ఉంటారు, మెకానికల్ అయితే అసలు అమ్మాయిలు ఉండవు. సివిల్కి నాకు స్పెషల్ బాండ్ ఉండేది. ఇదొక్కే డిలీట్ చేసి తర్వాత ఇంకా బయోటెక్ ఉంటుంది. సో మనకి ఇప్పటి వరకు మనకి ఎక్కడ ఆప్షన్ ఇవ్వరు మనకి, ఇది చెయ్యొచ్చు ఇది ఇది చెయ్యొచ్చు ఇది చేయొచ్చు ఇది చేయొచ్చు అని. ఆప్షన్స్ లేకుండా టైమ్ లేకుండా ఇక్కడ వరకు వచ్చేస్తాం. దీస్ 4 ఇయర్స్ మనకి ఫస్ట్ టైం లైఫ్ లో ఆప్షన్స్, ఫస్ట్ టైం ఇండిపెండెంట్ ఉంటాం, హాస్టల్లో ఉంటాం, పేరెంట్స్ ఉండరు, అండ్ వి లివ్ ఆన్ అవర్ ఓన్. ఇంటి నుంచి మనీ తెచ్చుకొని ఆ మనీని నెలంతా ఖర్చు పెట్టుకుంటాం. ఏమన్నా ఫ్రెండ్స్కి ఏమన్నా ఒక ఫ్రెండ్ దగ్గర మనీ ఉంటే ఇంకో దగ్గర, లేకపోతే వాడికి హెల్ప్ చేస్తాం, లేకపోతే వాడి నుంచి తీసుకుంటాం. అందరం కలిసి ఒక జాయింట్ ఫ్యామిలీ లాగా అట్లీస్ట్ ఒక 10-20 members కలిసి బతుకుతాం. ఒక అబ్బాయి వాడికి గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇవ్వాలంటే 10 మంది హెల్ప్ చేస్తారు. డిస్ట్రిక్ట్ ఇన్ అయితే రైన్ చేయించుకుంటాం, లేకపోతే చేయించుకోం అది వేరే. మనకి ఫ్రెషర్స్ ఉంటాయి, ఫైనల్లీ 5 ఇయర్స్కి అయితే ఫేర్వెల్ ఉంటాయి. సో ఆల్ దిస్ థింగ్స్ ఇవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేశాక వీటన్నిటి మధ్యలో ఇన్ని ఆప్షన్స్ ఫస్ట్ టైం లైఫ్లో మన మెచ్యూర్ డెసిషన్స్ మన మీద మన డెసిషన్స్ మనం తీసుకునే ఛాన్స్ ఇక్కడే వస్తుంది. అండ్ దాట్ ఈజ్ మనకంత మెచ్యూరిటీ యాక్చువల్లీ రాదు అప్పటికి, ఎందుకంటే మనకు ఛాన్స్ కూడా ఇవ్వరు మైండ్ పెరగడానికి. ఓన్లీ బట్టి కొట్టి లేకపోతే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వరకే మనకి అలా చదువుతాం కాబట్టి ఇక్కడ వరకు వస్తాం బేసికలీ. సో అది తప్పితే మనకి వేరే నాలెడ్జ్ కూడా రానివ్వరు కాబట్టి విల్ నాట్ బి మెచ్యూర్డ్ ఎనఫ్. అండ్ ఆ టైంలో మనకి వచ్చినప్పుడు దేర్ ఇస్ చాలా ఛాన్స్ ఉంటుంది మనం
రాంగ్ స్టెప్స్ తీసుకొని చెడిపోవడానికి. ఐ హావ్ సీన్ 1000 ర్యాంక్ వచ్చి తర్వాత 1000 ర్యాంక్ ఇక్కడికి వచ్చి తర్వాత 2 ఇయర్స్ ఇయర్ బ్యాక్ అయిన తర్వాత కాలేజ్ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నేను చూశాను. అండ్ అలా ఏదో బై మిస్టేక్ వచ్చేసి అక్కడి నుంచి కాలేజ్ని బాగా యూజ్ చేసుకొని వెళ్ళవాలని కూడా చూశాను. అండ్ యూసేజ్ నీ నాట్ బి ఓన్లీ యువర్ సిజిపిఏ, నేను చెప్పి నేను యూజ్ చేసుకున్నా 100% నా కాలేజ్. నా కాలేజ్ కనుక లేకపోయి ఉంటే నాకు 1% కూడా కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. ఐ సీ మెనీ ఇప్పుడు మన కాలేజ్లో చదువుకోవడానికి ఎంత ఒక 14 ల్యాక్స్ మంది ట్రై చేస్తే, అట్లీస్ట్ 15 ల్యాక్స్ ట్రై చేస్తే ఏదో 1500కి ఛాన్స్ దొరుకుతుంది. సో వీఆర్ ఆల్రెడీ అమాంగ్ ది టాప్.